ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం, ఉత్తేజం. మా జోలికి రావద్దు మై డియర్ జగన్, తొందరలోనే 2 నెలల్లో మీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి అండి. మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అటు వెళ్తే మీయావ నింపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతులకి అండగా నిలబడేదానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అంటే రైతులను చూసినా భయం, ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్. అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటర్లు తీసుకున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. కనీసం 30,000 ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అంతేకాదు, ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? ఈ సైకో జగన్. అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? 3 రాజధానుల పేరుతో ఈరోజు 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు. ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన ప్రాంతంలో ఒక్క ఇటుకన వేశారా? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ఆలోచించమంటున్నా. ఇప్పుడు ఏకంగా జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట. ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీస్తాడు. అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇంకా అమరావతి ఫైల్స్ కోర్టు ఈరోజు పొద్దున ఆర్డర్ ఇచ్చింది, ఆ సినిమా విడుదల చేయొచ్చని చెప్పింది. ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి అనేది, సొంత భూమి అనేది అందరి కల. అది కూడా 3 పంటలు పండించే భూమి. ఒక నాయకుడు పిలుపు మేరకు ఆనాడు రైతులందరు త్యాగాలు చేసి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఆనాడు జగన్ గారు, పవన్ అన్న, మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు కనుకనే భూములు ఇచ్చారు. ఆ రైతుల్ని అడుగడుగున ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడండి. తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరంట, జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అంట. అందుకే జగన్ గారికి నేను 3 ఛాలెంజ్లు విసురుతున్నా. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తీసుకొచ్చిన బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం, అక్కడ మందు బాబుల్ని అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో. నువ్వు సిద్ధమా జగన్ అని సభాముఖంగా అడుగుతున్నా. సాక్షులు వచ్చారా? రాలేదా? ఏం జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళకి రాలేదా సాక్షి? రాలేదా? ఓకే, వస్తే అడుగుదాం అనుకున్నా. సాక్షి సిద్ధమా అని, వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖం అడుగుతున్నా. ఈరోజు ఆ భూమి భూమి దుకాణం దగ్గరికి వెళ్తే మందు బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? చేశాడా తల్లి? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి.
ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. నేను రెండో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్ కి, మీరు ఎంచుకునే ఇంటికి వెళ్దాం, అక్కడున్న తెలుగింటి ఆడపడుచులతో మాట్లాడదాం. గత 5 సంవత్సరాలుగా, క్షమించాలి, 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరు పెంచిన ధరల గురించి చర్చిద్దాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా తెలుగింటి ఆడపడుచులు జగన్ కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి ఈ మధ్యన పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి.